आकाशवाणी आदिलाबाद वंद पॉइंट रेंडु एफ एम मनसु निंडा प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिल शक्ति धरस्वधामना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् यः परमात्मा अस्माकं सकलविधबुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं शृणवाम संस्कृतं संस्कृतं शृणवाम వింటూ ఉంటే మనకు నిజమే అని అనిపిస్తోంది కానీ ఆచరించడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి లోక వ్యవహారం అంతా విరుద్ధంగా కనపడుతోంది మనకేమో లోక వ్యవహారమే ఎక్కువగా కనపడుతోంది కాబట్టి సత్యము కనిపించడం లేదు కాబట్టి ఎలా ఆచరించాలి అసాధ్యమైన విషయాన్ని విని ఊరుకుంటే ఎలా అని మానసికంగా ఆలోచిస్తున్నాం

భూషణం నాస్తి ఆలోచనం కుర్మ క్చాత్యాం భారతీయాం భేద క ఇతర దేశాల వాళ్లకు భారతీయులకు భేదమేమిటి ఒక మాటతో చెప్పాలి అంటే శీలమే జటావల్లభ పురుషోత్తమ కవి ఆసీత్ స కవి వదతి కిం నామ భారతదేశ అని ఆయన ఒక చక్కని విషయాన్ని ప్రస్తావన చేశారు ఎక్ దేశే పతివ్రత అధిక దృశ్య సహ భారతదేశ అర్థక అన్యపురుషేషు ఏకా స్త్రీ

వ్యామోహకాళే అవి స్త్రియ శీలం రక్ష రక్షన్య సంతి పురుషా శీలం న రక్షంత సంతి ఏతత్ అనివార్యం అంగీకర్తవ్యం ఇప్పటికీ కూడా స్త్రీలు శీలాన్ని రక్షిస్తున్నారు రక్షించుకుంటున్నారు పురుషులు తమ శీలాన్ని రక్షించుకోవాలని అనుకోవడం లేదు వయం సర్వత్ర వద్యా చలనచిత్రవస్ చలనచిత్రప్రాలనచిత్ర స్త్రియ నగ్నా దృశ్యమగ్నా దృశ్యుక్ పురుషాణం మనోభావ పతిత ఎక్కడ సూచన ఈ ప్రచార పత్రాలలో ప్రచార గోడల మీద వేసేటువంటి ప్రచార పత్రాలలో నగ్నంగా స్త్రీని చూపిస్తున్నాం పూర్ణ నిండుగా గౌరవనీయరాలిగా మనం చూపించడం లేదు తత్ర కారణం కిమిత్యుక్తే పురుషాణాం శీలం నష్టం పరస్త్రీ अङ्गाङ्गानि परस्त्रीणाम् अङ्गाङ्गानि इच्छन्ति पुरुषाः पुरुषाः नग्नाः न दृश्यन्ते स्त्रियः नग्नाः दृश्यन्ते कारणं पुरुषाणां स्वभावः अतः पुरुषाणां स्वभावः मलिनः जातः अतः सर्वेपि मातापितरः प्रयत्नं कुर्युः स्वबालकानां బాలికానాం విషయే అని మనము ఇప్పుడు స్త్రీలను మాత్రము వెనుక వేయవలసినటువంటి పరిస్థితి కూడా దాటిపోతోంది పురుషా యథా దుశ్శీలా జాత స్త్రియ అవి దుశ్శీలా జాయమానా సార్ కళాశాలాసం విద్యా సంస్థాసు ఎత్ర స్త్రియ పఠంతి

కూలీ కూలీజనా నభవంతి అధికం ధనం ఇచ్చాంతి తేవ అపవిత్రి ఎక్కువ డబ్బు కావాలి అనే ఆశతో మనం ఆ ప్రయత్నం చేయిస్తున్నాం తద్వారా సమాజములో ఈ శీలం శీలమనేది దుశ్శీలమైపోతుంది అత సమ్యక్తయా స్త్రీం గౌరవం వైపు కేరయాము అత स्त्रीणां शीलरक्षणद्वारा पुरुषाणामपि शीलं रक्षितं भवति यदि स्त्रीणां शीलं न रक्षितं भवति पुरुषाणामपि शीलं न रक्षितं भवति अतः उत्तमाः स्त्रियः भवेयुः उत्तमाः पुरुषाः भवेयुः तदर्थं वयं प्रयत्नं कुर्मः शीलं परं भूषणं जयतु संस्कृतं शृणवाम संस्कृतं అతఏవ జయతు భారతం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా